ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసి నగదురహిత వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది, మరోవైపు ఇబ్బడి ముంబడిగా నోట్లను ప్రింట్ చేస్తూనే ఉంది. పాత నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లను మళ్లీ అదే స్థాయిలో ప్రింటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాత నోట్ల స్థానంలో కొత్త 2,000 మరియు 500 నోట్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నట్లుగా రద్దయిన 1,000 రూపాయల నోటును మళ్లీ కొత్త మోడల్తో తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆర్బీఐ నుండి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం దేశంలో 3 చోట్ల ప్రింటింగ్ ప్రెస్లలో కొత్త 1,000 రూపాయల నోట్లు ప్రింటింగ్ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. దాదాపు 3 నెలల క్రితమే కొత్త 1,000 రూపాయల నోట్లకు డిజైన్ను ఫైనల్ చేయడం జరిగింది. ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ లేదా మేలో ఈ కొత్త 1,000 రూపాయల నోట్లను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో 2,000 నోట్లను కూడా మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2,000 నోట్లు రద్దు, కొత్త 1,000 రూపాయల నోటు చలామణి ఒకేసారి జరిగే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆర్బీఐ చేస్తుంది. ఇప్పటికే నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు మళ్లీ 2,000 నోట్ల రద్దు అంటే మరింత ఇబ్బంది పడతారేమో చూడాలి. 2,000 నోట్ల ప్రింటింగ్ ను ఇప్పటికే ఆపేసినట్లుగా ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.